ఓకేనా. స్టార్టర్ కి ఆటోమేటిక్ ని ఫిట్ చేయడం ఎలా అంటే జస్ట్ సింపుల్ గా చెప్తా వినండి. జస్ట్ రెడ్ ఎల్లో బ్లూ ఈ మూడు వైర్లు వచ్చేసి మూడు వైర్లలో ఎల్లోని ఇట్ సైడ్ ఫస్ట్ సైడ్ పెడదాం, రైట్ సైడ్. రైట్ సైడ్ పెట్టాం. నెక్స్ట్ రెడ్ వైర్ని సెంటర్లో పెడదాం, సెంటర్లో ఫిట్ చేద్దాం. నెక్స్ట్ బ్లూ వైర్ని ఇట్ షివర్లో ఫిట్ చేద్దాం. ఆ తర్వాత రెండు వైట్ వైర్లు ఉంటాయి, తెల్ల వైర్లు ఉంటాయి రెండు. ఇందులో నుంచి తీసుకుందాం ఈ రెండు వైర్లని కూడా. స్టార్టర్ హోల్స్ నుంచి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ రెండు తెల్ల వైర్లని ఇట్ సైడ్ పెట్టాలి, ఫిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండు గ్రీన్ వైర్స్ ఉంటాయి. ఒకటి కింద రీలే ఉంటుంది, కింద రీలే ఉంటుంది, ఇక్కడ రీలేకి ఫిట్ చేయాలి గ్రీన్ వైర్. ఇంకొక గ్రీన్ వైర్ని ఇక్కడ ఫిట్ చేసుకుందాం పైన. ఫస్ట్ ఎల్లో ఇట్ చివర్లో, రెడ్ మధ్యలో, బ్లూ ఇట్ చివర్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రెండు వైర్లు వచ్చేసి వైట్ వైర్లు ఇట్ సైడ్ ఫిట్ చేసుకోవాలి. గ్రీన్ వైర్లు రెండు వైర్లలో ఒకటి రీలే స్టార్టర్ రీలేకి ఫిట్ చేసుకోవాలి. గ్రీన్ వైర్లు వచ్చేసి ఒకటి కింద ఇక్కడ రీలే దగ్గర ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ వైర్ వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యూజులు పెట్టి ఆన్ చేసి చూపిస్తా. ఫ్యూజులు పెడితే ఇప్పుడు ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది. కనెక్షన్ అంతా కరెక్ట్ గా ఇస్తే ఆటో వెళ్ళి పవర్ స్టార్ట్ రెడ్ లైట్ వెలిగింది. కరెక్ట్ గా కనెక్షన్ ఇవ్వకపోతే రెడ్ లైట్ వెలగదు. చూడండి, ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది. మన కనెక్షన్ అంతా బరాబర్, ఓకే, కరెక్ట్ గా పెట్టాం. మోటర్ కూడా ఏసి చూపిస్తున్నా, నడుస్తుంది చూడండి. ఇది 3 ఫేస్ కరెంట్ కాబట్టి ఆటోమేటిక్ ఫిట్ చేసినాం కాబట్టి 3 ఫేస్లలో ఏ ఒక్క ఫేస్ పోయినా కానీ మోటార్ ఆఫ్ అయిపోద్ది.